మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 18వ వచనం నుండి యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవలెనని ఆజ్ఞాపించెను. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనుష్య కుమారునికి తలవాల్చుటకైన స్థలము లేదని అతనితో చెప్పాను. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, భూమి మీద దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకి స్థిర నివాసం అనేది లేదు. మరి తల్లిదండ్రులు ఉన్న ఇల్లు మరి యేసు ప్రభుదే కదండి అని అనుకుంటారా? మరియమ్మ, యోసేపులు, యేసు తర్వాత పుట్టిన తమ్ముళ్ళు, చెల్లెళ్ళు వాళ్ళందరూ ఉన్నారు కదా. యేసుక్రీస్తు వారు 30 ఏళ్ళు తల్లిదండ్రులకు సేవ చేస్తూ వచ్చాడు కదా, అది ఆయన ఇల్లు కాదా అని మీరు అడగచ్చు. ఆ ఇంటికి చాలామంది వాటాదారులు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, కేవలం వడ్రంగి పని చేసేవాళ్ళు. యోసేపు గారు కార్పెంటర్, ఆయన ఒక వడ్రంగి పని చేసే ఆయనకి ఏముంటుందో మీరు చెప్పండి. ఒకే ఒక ఇల్లు, అది మరి సొంతిల్లో అద్దిల్లో బైబిల్లో రాయబడలేదు. యేసుక్రీస్తుకు కష్టకాలం వచ్చినప్పుడు తన తలదాచుకోవటానికి అమ్మా నాన్నల ఇంటికి వెళతాడు. అక్కడ వెళ్ళి ఉందామని, దాగుందామని, ఎందుకంటే అక్కడున్నటువంటి కపట సోదరులు యేసును చంపటానికి ప్రయత్నపడుతూ ఉంటారు. ఆ సమయంలో అమ్మా నాన్న, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఉన్న ఇంటికి తలదాచుకోవటానికి వెళితే, యోహాను సువార్త 7వ అధ్యాయం 1:2 యోహాను సువార్త 7వ అధ్యాయం 1:2 చూద్దాం. అటు తర్వాత యూదులు ఆయన చంప వెదకినందున యేసు యూదయలో సంచరింపనొల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక ఆయనకు తోడబుట్టిన తమ్ముళ్ళు యేసుప్రభుని చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచినట్లు మా ఇల్లు వద్దు, ఆ ఇంటిలోకి రావద్దు, మా స్థలానికి రావద్దు, మా యూదయ ఈ ప్రాంతం నుంచి నువ్వు వెళ్ళిపో, యూదయకి వెళ్ళిపో. ఆయన సోదరులే ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అని రాయబడింది. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఏం చదువుకున్నాం మనం? మనుష్య కుమారునికి తలవాల్చుటకై స్థలము లేదని అతనితో చెప్పాను.
తలుపులు తీసి లోనకి రప్పించి కూర్చోబెట్టారా ఆయనకు ఆపదొచ్చినప్పుడు ఎవరైనా? అలా అనుకుంటే తలుపునొద్ద నిలిచుండి ఎందుకు తడుతున్నాడు? అలా తడుతూ ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను వచ్చి వాళ్లతో భోజనం చేస్తానంటున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, తలుపులు తడుతున్నాను. ఎవరైనా నా స్వరము విని, యేసును నేనని నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు ఇంటిలోకి వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయుదము. ఎవరు తీశారు తలుపు? తలుపు తీస్తే తలుపు కొట్టే పరిస్థితి ఏంటి చెప్పండి? ఆకాశ పక్షులకు నివాసములు కలవు. ఏమండి? ఆకాశ పక్షులకు నివాసములు కలవు. వాటికి ఉన్నాయండి నివాసాలు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 32వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 32వ వచనం. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని ఆవగింజ. అది విత్తనములన్నిటికంటే చిన్నదే కానీ పెరిగినప్పుడు అది కూర మొక్కలన్నిటికంటే పెద్దదవుతుంది. ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించినంతగా చెట్టు అవుతుంది. ఆకాశ పక్షులకు చెట్లున్నాయి. ఈ చెట్లు కానీ, ఈ జంతువులు కానీ, ఈ నేల కానీ, సృష్టిలో సమస్తము ఎవరి వలన కలిగింది? యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. కలిగియున్నది ప్రకృతిలో పంచభూతాలలో కలిగియున్నది ఏదైనా ఆయన లేకుండా కలుగలేదు. యేసుక్రీస్తు లేకుండా పుట్టలేదు. ఆయన వలన కలిగిన ప్రకృతిలో ఆయనకు చోటు లేదా? ఏంటండి విడ్డూరం? ఎక్కడైనా ఉన్నాడా అండి ఆయన? రాత్రులు ఎక్కడికి వెళ్ళేవాడు? ఎవరింటికి వెళ్ళేవాడు ప్రార్థన చేసుకోవడానికి? రాత్రులు ఆయన ఎవరింటికి వెళ్ళేవాడు ప్రార్థన చేసుకోవడానికి? యేసుక్రీస్తు వారు ఒలీవ కొండకు వెళ్ళేవాడట పాపం. మన యేసుకు ఎన్ని కష్టాలు వచ్చాయండి. మన యేసుకి ఎన్ని కష్టాలు వచ్చాయి? పగలంతా ప్రజల మధ్య ఉండి సేవ చేసి సాయంకాలం అయ్యేసరికి ఒలీవా కొండకు వెళ్ళిపోయేవాడట. లూకాసు వార్త 21వ అధ్యాయం 37వ వచనం. 37వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయం 37వ వచనం. 37వ వచనం. ఆయన ప్రతిదినము పగటిపూట దేవాలయములో ప్రజల మధ్య ఉండి తండ్రి వాక్యాన్ని చెబుతూ రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుచున్నాడు. వెళ్ళిపోయేవాడు ప్రార్థన చేసుకోవడానికి.
తండ్రితో మాట్లాడటానికి. ఏదండి ఆయనకి ఇల్లు? అసలు దేవుని పిల్లలకు ఇల్లు లేవండి. ఒకవేళ ఉన్నా ఆ ఇల్లు మీది కాదనుకోండి, మీకు పిల్లలు పుట్టారా, ఆ పిల్లలు మీ పిల్లలు కారు అనుకోండి. ఎందుకంటే వాళ్ళు దేవుడు మీకు ఇచ్చిన పిల్లలు, మీ పిల్లలు కారు. అవునా? ఓ ముద్దు పెట్టేస్తుంటావు. నేను పిల్లల తల్లిని, గొడ్రాలిని కాదు అని పోజు పెడతావు. నీ పిల్లలా వాళ్ళు, నువ్వనుకుంటున్నావు నీ పిల్లలని నీకు పుట్టారని. కానీ నీ గర్భం గుండా రప్పించింది, పుట్టించింది, నీకిచ్చింది నీ దేవుడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. నీకు బహుమానంగా ఇస్తే నా పిల్లలో అని పడి చచ్చిపోతావు. వాళ్ళకి ఏమైనా దేవుని జ్ఞానం నేర్పిస్తావా? నేర్పించవు. టింపనీ స్కూల్ అని ఒకటి ఉండేదండి ఆశీర్వతి దగ్గర. కడుపులో బిడ్డ పడగానే టింపనీ స్కూల్లో సీటు రిజర్వ్ చేసుకునేవారండి తల్లిదండ్రులు. అప్పుడు నా వయసు 25 ఏళ్ళండి. అంటే 50 ఏళ్ల క్రితం కడుపులో బిడ్డ ఉంటుండగానే టింపనీ స్కూల్లో ఆ బిడ్డ పేరు మీద ఒక సీటు కన్ఫామ్ చేసుకునేవారు డబ్బులు కట్టి. చదువులు ఏమి చదువులు? నీ పిల్లలు నీ వాళ్ళ కారు, నీ భార్య నీది కాదు, నీ భర్త నీవాడు కాడు, నీ తల్లిదండ్రులు నీ వాళ్ళు కారు, నీ వాళ్లే నీకు లేరు. నీది ఒక ఒంటరి ప్రయాణం భూమి మీదకి. భూమి మీద నుంచి వెళ్ళిపోతావు, అది ఒంటరి ప్రయాణమే, తోడు లేదు. ఒంటరి ప్రయాణం, చావైనా ఒంటరి ప్రయాణమే, పుట్టుకైనా ఒంటరి ప్రయాణమే, నీకంటూ భూమి మీద ఏమీ లేదు. జన్మభూమి అని పిలుచుకుంటావు, బుద్ధి తక్కువై బుర్ర లేక నా జన్మభూమి నీదా, భూమి నాన్నగున్నాడా, మీ తాత ముత్తాతలు ఉన్నారా, భూమి ఎవరిదట? బైబిల్ చెప్పింది భూమి ఎవరిది? ఏమండి ఇల్లు నాదండి, ఎలా ఉందండి? రండి, మేము ఇల్లు కట్టుకున్న తర్వాత మీరు ఒకసారైనా వచ్చి చూడలేదు గొప్పలు చెప్పుకోవడానికి. నువ్వు ఇల్లు కట్టేసావు, ఎవరిదంటున్నాడు ఈ భూమి? లేవీకాండం 25వ అధ్యాయం 23వ. నీకు ఎన్ని డాక్యుమెంట్లు ఉన్నా, రిజిస్టార్స్లో పెద్ద పెద్ద స్టాంపులు వేసిన, మొన్నండి స్థలం మనది అనిపించుకోవడానికి 4 కోట్లు ఇచ్చారండి. భూమి ఎవరిది? ఎవరిదంటున్నాడు? లేవీకాండం 25వ అధ్యాయం 23వ వచనం. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. శాశ్వతంగా అమ్మడాలు గిమ్మడాలు చేయకండి అని దేవుడు అంటున్నాడు. ఆ భూమి నాదే. ఆ భూమి నాది. మీరు నా యుద్ధ కాపురం ఉన్న పరదేశులు. మీరు నా భూమి మీద కాపురం ఉండి ఆ తర్వాత బకెట్ తన్ని చెడిపోతారు. అవునండి, పువ్వు కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ భూమి మీద ఇప్పటివరకు ఉన్నారండి?
కొందరు ఉన్నారండి, ఎవరు బాబు చచ్చిపోతే నా ల్యాండ్లోనే నన్ను పాతిరే అని. ఏంటి చచ్చిపోయాక నీ శవాన్ని కూడా అక్కడే పాతాలా? నీ భూమి అది, నీ భూమి నీది కాదు అంటున్నాడు ఆయన. భూమిని శాశ్వత విక్రయం చేయకూడదు, ఎవరికి అమ్మేసుకుంటారు అన్న. నా సొత్తు నువ్వు అమ్మేడు ఏంట్రా బాబు, దొంగడులో ఉన్నావు నువ్వు. అంతే కదండి అమ్ముకునే వాళ్ళు అందరూ ఎవరో ల్యాండ్ లార్డ్ అట మల్లాన. ఆడి పేరేం పేరు? భూస్వామి. ఎవరికి చెప్తావు ఇవి? ఎవరో అమాయకులకి చెప్పు ఈ మాటలన్నీ. అలా అనేది దేవుడు భూమి నాకు హక్కు ఉందని నువ్వు కానీ గుడిచేస్తే తెల్లాసరికి బుల్డోజర్తో తోసేస్తాడు నీ గుడిసే. ఈడుబాబు సంపాదించినట్టు తన్నుకుంటున్నారండి నేల గురించి. ఇంతకీ భూ లోకాన్ని కలిగించింది ఎవరు? యేసుక్రీస్తు. ఆయనకి స్థలం లేదు. పిట్టలకు కొంత స్థలం, పక్షులకు కొంత స్థలం, జంతువులకు కొంత స్థలం. ఏమండి మనుష్య కుమారునికి తలవాల్చుటకైనను స్థలము లేదు అంటున్నాడు యేసుక్రీస్తు. నాకు స్థలం ఏది భూమి మీద? నాకు ఇచ్చినా నాకొద్దు, నేనుండను కదా ఇక్కడ, నేనుండను, వెళ్ళిపోతాను. ఎక్కడికి? 17వ అధ్యాయం యోహాను సువార్త. ఎక్కడికి వెళ్ళిపోతాడో ఆయనే చెప్తాడు చూడండి. మీరందరూ ఇక్కడ ఉండిపోతాం అనుకుంటారు, మీరందరూ ఇక్కడే ఉండిపోతాం మనం ఇక్కడే. నా పిల్లలు ప్రార్థన చేసినప్పుడు విన్నారా? మా తాతయ్య నుంచండి, మా తాతయ్య నుంచండి, మా తాతయ్య నుంచండి, కొంతకాలం మా తాతయ్య నుంచండి అని. ఉంచుతాడు దేవుడు మీ మాట విని. కానీ తాతయ్య చెప్పిన మాటలు వింటున్నావా నువ్వు? ఉంచమంటున్నావు, ఉంచుతాడు దేవుడు. మరి తాతయ్య మంచి మంచి మాటలు చెప్తున్నాడు బైబిల్లో. బడుల్లో ఎక్కడ ఇలాంటి మాటలు చెప్పరు. ఏ బడిలో? ప్రపంచ ప్రాథమిక పాఠశాల నుండి ప్రపంచ విశ్వవిద్యాలయం వరకు ఏ బడిలో చెప్పని పాఠాలే బైబిల్ చెప్పిన నిజాలు. లూకాసువార్త 22:27. లూకాసువార్త 22:27. గొప్పవాడు ఎవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా? భోజన పంక్తిని కూర్చున్నవాడా? పరిచర్య చేయువాడా? పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే కదా. పంక్తిని కూర్చుండువాడే కదా. అయినను నేను, అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాడి. నేను మీకు వడ్డించేవాడిగానే ఉన్నాను తప్ప నేను కూర్చునేవాడిగా లేను. ఎందుకంటే ఇక్కడ నేను కూర్చోలేను, ఇక్కడ నేను ఉండలేను, ఇక్కడ నేను కాపురం చేయలేను. క్రీస్తుకు స్థలం లేదు. ఏమండి యేసుక్రీస్తుకి ఏం లేదట? స్థలం లేదు. 2 కొరింథీ 8:9 2 కొరింథీ 8:9 మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. యేసుక్రీస్తు ఏమిచ్చాడో మీకు తెలుసా? కృప అంటే ఇవ్వడం అండి, గివింగ్. కృప అంటే గివింగ్, ఇవ్వటం. ఇదిగో రేపు మన ఆడవాళ్ళు వెళ్ళి సోమవారం మజ్జిగ పంచబోతున్నారు మన జంక్షన్లో.
మజ్జిగ ఇవ్వబోతున్నారు దారంటి పోయే వాళ్ళకి. కృప అంటే ఇవ్వటం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, మీరు ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి ఆయన సర్వలోకాన్ని సృష్టించిన బిలియనర్ ట్రిలియనర్ ఎవరు లేరు, అంత ఆయన కంటే గొప్పవాళ్ళు ఎవరున్నారు చెప్పండి. అందుకే నేను ఆయన్నే నమ్ముకుంటానండి. ఎవరిని నమ్మను, ఎవరిని నమ్మనండి. ఎవరు ఎవరు, ఆయనే ఇస్తాడు. మీరు మనుషుల్ని నమ్ముకోకండి, నమ్ముకుంటే మోసపోతారు. దేవుణ్ణి నమ్ముకుంటే మీకు అవసరమైనవన్నీ ఇస్తాడు. ఎవరికి ఇచ్చాడండి, నాకు ఇచ్చాడండి అనే సాక్ష్యం. నేను మనుషుల్ని ఎవరినో ఏం అడగనండి. మా స్వార్థం కోసం దేవుడి గురించి ఇమ్మంటాను తప్ప, దేవుని పనుల కోసం ఇమ్మంటాను తప్ప, నేనేదోనండి బట్టలు కొనుక్కుంటాను డబ్బులు ఇవ్వండి అని నేను అడగనండి ఎవరిని. ఇప్పటికొచ్చి నేను ఎవరిని అడగలేదండి. ఇప్పటికొచ్చి నేనేవి నాకు నేనుగా కుట్టించుకోనండి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నా తండ్రి ఉన్నాడు కదా నాకు. ఆ తండ్రి ఎవరు? ఆ గల్ఫ్ దేశాల్లో ఉన్న రాజులు ఏవైనా మా నాన్నకంటే గొప్పవాళ్ళా? అనిల్ అంబానో లేదంటే ముఖేష్ అంబానో వీళ్ళు ఏవైనా మా డాడీ కంటే గొప్పవాళ్ళా? వీళ్ళు బికారులు అయిపోతారు రేపటికల్లా. సంపాదించేవాడి దగ్గర ఏముండదు, పోద్దే. లేదు ఈడనే పోతాడు వదిలేసి. ఎవరికి పెళ్ళి అవ్వలేదు నాయన? టాటా, రతన్ టాటా. రతన్ టాటాకి పెళ్ళి అవ్వలేదండి, ముసలైపోయాడు బాగా. భార్య లేదు, పిల్లలు లేరు, ఎవరు లేరు, కోట్లు ఉన్నాయి మూలుగుతున్నాయి. ఎప్పుడు పోతే పంచేసుకుందామా అని బంధువర్గాలు అందరూ ఎదురు చూస్తున్నారు. నీది కాదు, అవసరానికి ఏదో అది అడిగి తీసుకో చాలు కదా. దప్పికేస్తుందా? నీళ్ళు కావాలా, మజ్జిగ కావాలా, తాగే. లేదు ఒక ట్యాంకర్ నిండా నాకు మజ్జిగ కావాలంటే తాగగలవా? ఒక లారీ ట్యాంకర్ నిండా నాకు మజ్జిగ కావాలని అడిగావు అనుకో, ఇస్తే నువ్వు తాగగలవా? అడిగినా అర్థం ఉండాలి. అవసరాన్ని బట్టి దేవుడిని మీరు అడగనవసరం లేదు, ఆయన ఇచ్చేస్తుంటాడు. ఎవరికి? దేవుని కొరకు బ్రతికే వాళ్ళకి. అందరికీ ఇవ్వడు. మరి నాకెందుకు ఇవ్వలేదని రోడ్డు మీద ఉన్నాడు అడుగుతాడు. వాడు ఎందుకు అడుక్కున్నాడు అయిపోయాడంటే, వాడు దేవుణ్ణి నమ్మడు, దేవుణ్ణి అడగడు. ఏం చదివావు నాయన? ఆయన 2 కొరింథీయులు 8:9 మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, మీరు ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన. ఆయన ఎందుకు దరిద్రుడైపోయాడో తెలుసా? ఆయన దరిద్రత వలన మీరు ధనవంతులయ్యారు. మీ నిమిత్తము దరిద్రుడాయ, మీ నిమిత్తము, మన నిమిత్తము దరిద్రుడాయను. ఆయన చంపేటప్పుడు ఒంటి మీద బట్టలు ఉన్నాయండి, ఎంత భయంకరం అండి. ఆయన నెత్తిన ముళ్ళ కిరీటం, ఏమైనా రథం మీద ఊరేగిస్తున్నారా ఆయన్ని? కొరడాలతో కొట్టి 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 రక్తం కారినట్టుగా చేసి చంపేయడానికి తీసుకెళ్తున్నారండి. ఎవరి కోసం జరుగుతుంది ఇదంతా? మనల్ని ధనవంతులుగా చేయాలని. దేవుని జ్ఞాన సంపద, దేవుని జ్ఞాన సంపద భూమి మీద. ఇప్పుడు పాట కట్టారు చూసారా, తిరుగు రోళ్ళు
కరెంట్ షాక్ కొడితే పడిపోతావు అయినా బతకొచ్చు, కానీ కరెన్సీ షాక్ తగిలిందనుకో మీరు బాగుపడరు, లాగేస్తుంటది మిమ్మల్ని. ఏమండి పెద్ద పెద్ద కరెంటు స్తంభాల మీద ఒక పుర్రు ఉంటుంది, పుర్రే ఒక తలకాయ, మాంసం లేని తలకాయ అని ఒకటిని రెండు దుమ్ములు ఇలాగ అడ్డంగా ఉంటాయి, ఆ మధ్యన తలకాయ ఉంటుంది. చూసారు ఎప్పుడైనా ట్రాన్స్ఫార్మర్ దగ్గర? అంటే ఎందుకు పెట్టాడు ఆ బొమ్మ? ఆ పైన ఉన్న వైర్లు కానీ ముట్టుకుంటే నువ్వు ఇలాగే అయిపోతావని. సరదాగా ఏదో తాడు బట్టలు ఆరబెట్టుకుందామని ఆరబెట్టావు అనుకో, నువ్వు ఉండవు, నీ చర్మం ఉండదు, ఇవన్నీ ఫైర్ అయిపోతాయి. అదిగోండి డేంజరు. ఇంతకంటే భయంకరమైన బొమ్మ డబ్బండి, మీకు అర్థమైంది? డబ్బు కట్టలు తెగ పోలీసులు పట్టేస్తున్నారు, డబ్బులు కట్టలు 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 పంచేయడానికి తీసుకెళ్తున్నారు, వీళ్ళు పొంచుండి పట్టుకుంటున్నారు. అలాగని పంచకుండా ఉండరు. నాలుగు ప్రాంతాల నుండి నాలుగు రూట్లలో నుంచి పంపుతారు, ఏదో ఒక రూట్లో దొరుకుతాడు, మూడు రూట్లో వెళ్ళిపోతారు. అందులో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ వాళ్ళని ఎవరు చెక్ చేయకూడదు. ఎవరైనా వాళ్ళు బండి ఆపారనుకోండి, వాళ్ళ డబ్బులు కరెన్సీ కట్టలు వెళ్తున్న వాళ్ళు వ్యాన్ ఎవరైనా ఆపారనుకోండి, మంత్రి గారిది కానీ ఎంపీది కానీ, ఎవడరా పట్టుకున్నాడు అక్కడ అని అడుగుతాడు ఒరే అని. పోలీసుడు మనలో చూస్తే మనలో ఒరే అంటాడు. పేదవాళ్ళని ఈడు ఊరే అంటే వాడిని ఎమ్మెల్యేలు ఎంపీలు ఊరే అంటారు. డబ్బు అండి, దీని అంతటికీ కారణం డబ్బు. మన నిమిత్తం ఆయన దరిద్రుడయ్యాడండి. మరి మీరు ధనవంతులా? క్రీస్తునందు మీరు ధనవంతులే కదండి. ఇప్పుడు నేను ధనవంతుణ్ణే కదండి క్రీస్తులో. క్రీస్తులో దేవుని రాజ్యానికి వెళ్ళవలసిన ధనవంతుణ్ణి. నా ఆస్తి మానవ లెక్కలతో సరితూగనంత. దుబాయ్లో ఖలీఫా అనేవాడు ఉన్నాడు, రాజు. ఆకాశాన్నంటే శిఖరాన్ని కడదామనుకుని 162 వరకే లాగిపోయాడు. 162 అంతస్తులు. వాడి దగ్గరే ఉంది డబ్బు, వాడు కట్టింది ఏం బిల్డింగ్ అది, పడిపోద్ది ఏదో ఒక రోజు. మనకు నివాస స్థలాలు ఉన్నాయి ఎక్కడ? బద్దలైపోయే ఈ నేల మీద కాదు, అగ్నిపర్వతాల్లో నుంచి ఓ అగ్ని వచ్చేస్తుంది, ఇక్కడ కాదు. ఇవి ఎంత ప్రమాదకరమైన చోటు, ఈ భూమి ప్రమాదకరమైన చోటు, ప్రమాదంలోకి వెళ్ళిపోతుందని తెలుసుకున్న శాస్త్రవేత్తలు అంగారు కూడా భూమి ఎక్కడ ఎక్కడ మనం చోటు ఏర్పాటు చేసుకుందామని మాస్టర్ ప్లాన్లో ఉన్నారు అగ్రరాజ్యాలన్నీ. వాళ్ళకు పిచ్చోర్లు ఎండు వదిలేయండి వాళ్ళని, మన దృష్టికి వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు. ఎక్కడైనా కాసేపు ఉండగలవు కానీ అక్కడికి వెళ్తే అంతసేపు కూడా ఉండలేవు. మన లోకం, మనం వెళ్ళే లోకం, మన నివాసాలు, ఖలీఫా కట్టిన ఈ స్ట్రక్చర్ ఎందుకు పనిచేస్తుందండి మన నివాసాల దగ్గర? స్థలముల సిద్ధపరచి వెళ్ళుచున్నాను. భూమి మీద ఎందుకర్రా మీకు స్థిర నివాసం లేదు? మీ ఇల్లును మీరు నమ్మకండర్రా, మీ జన్మభూమిని నమ్మకండర్రా. ఇది మీ జన్మభూమి కాదు, ఒకరోజు కిక్అవుట్, ఒకరోజు నిన్ను మెడపెట్టుకు తోసేస్తుంది ఈ ల్యాండ్, ఈ పుణ్యభూమి.
ఓ పుణ్యభూమి, భూమాత, తల్లి, తల్లే, తల్లటిది, నేల తల్లి. కానీ ఒకటి, నువ్వు చచ్చిపోతే కడుపులో పెట్టుకుంటుంది, 6 అడుగులు పొడవు, 3 అడుగులు వెడల్పు. ఎక్కడ పెడతారు నిన్ను? హాస్పిటల్లో ఆళ్ళు ఉండనివ్వరు, సమాధులకు పంపుతారు. అక్కడ నీకు 6 అడుగులు, 3 అడుగులు కొలతలు సరిగ్గా సరిపోద్ది నీ పర్సనాలిటీకి. కప్పేసి దెబ్బ కట్టేస్తారు, తలకాసి ఒక సిలువ పెడతారు. ఎందుకు తలకాసి? ఎందుకు సిలువ పెడతారు? ఆయనేమో దాని మీద మన కోసం చచ్చిపోతే, మనం చచ్చిపోయి మన తల దగ్గర సిలువ. ఇక బుర్ర పని చేయట్లేదా? మనకు నివాసం పరలోకం, దాని కాస్ట్ ఎంతో తెలుసా? మానవ లెక్కలకు అందనంత అక్కడికి వెళ్ళిపోతాం. అక్కడ బ్రతుకు కాలం ఎంత? ఆఫ్టర్ ఆల్ నీకు ఇక్కడ 70, 60, 40, 30. అక్కడ నీ బ్రతుకు కాలం ఎంత? యుగయుగాలు. అక్కడ ఆయుష్కాలం అనంతం, ఆస్తి అనంతం, నీ ఇల్లు అనంతం, అంత అనంతం. ఒక అనంత లోకానికి వెళ్ళి నీ కన్న తండ్రితో ఉండవలసిన మంచి జీవితం. భూమి మీద ఎందుకయ్యా నీకు స్థలం? లాహోర్ కోట కట్టించాడు, యమునా నదికి ఒక పక్క బెండ్, అది ఎల్ టైప్లో ఉంటుంది బెండ్. అక్కడ తాజ్మహల్ కట్టించాడు షాజాను. అలా ఆవిడికి సమాధి గోరి, అలా ఆవిడ చనిపోగానే తాజ్మహల్లో సమాధి చేశాడు. ఆ పక్కనే మరొక సమాధి చేసుకున్నాడు, ముంతాజ్ నేను కూడా వచ్చేస్తాను నీ పక్కకే. బతుకున్నంతకాలం పట్టుకొని ఉన్నావు, వదలలేదు. ముంతాజ్ వెళ్ళిపోయింది, మునిగిపోయింది, నువ్వు నా పక్కనే వచ్చి పడుకుంటావా? ఇక్కడే జంట, సమాధుల వరకే మన జంట. పైకెళ్తే అంతా తంట, ఏముండదు. కోట్ల మంది అక్కడ మండిపోతుంటారు, కోట్లు మంది మండుతున్నారు ఇప్పుడు నరకాగ్నిగుండంలో. అక్కడ ఆళ్ళలో కలిసిపోతావు. అక్కడ షాజాన్ ఎక్కడ ఉన్నాడో నువ్వేం చెప్తావు? ఏమండే, ఏదైనా జాతరకి వెళ్ళారనుకోండి, ఎవరైనా తప్పుడుపోతే కనబడతారా? లక్షల మంది జనం జాతరలోను, అలాగే నరకంలో కోట్ల మంది జనం. ముంతాజ్ ఎక్కడ దొరుకుతుంది? షాజాను ముంతాజ్కి ఎక్కడ దొరుకుతాడు? రామారావుకు బసవతారకం కనబడదు. బసవతారకం అంటే రామారావు గారి భార్య. రామారావు గారికి బసవతారకం కనబడదు, బసవతారకానికి రామారావు గారు కనిపించరు. మరి ఇక్కడ గదలై పెట్టుకొని తిరిగాడు. ఇక్కడ తిరుగుతావు, అక్కడ తిరుగుతావు. ఇక్కడ తిరిగేది తక్కువ, అక్కడ తిరిగేది ఎక్కువ. అన్నపూర్ణ నాగేశ్వరరావు వెళ్ళి ఎదుగుతాడు, 92 సంవత్సరాల ధర చచ్చిపోయాడు అక్కినే నాగేశ్వరరావు. ఆయన భార్య అన్నపూర్ణ భూమి మీద విడాకర్లు వెళ్ళి, ఏమంటే మీ హీరోయిన్ ఎవరండి అని అడిగారు. అన్నపూర్ణ అన్నాడు, అంటే ఆయన భార్య ఆయన హీరోయిన్. అట ఇప్పుడు అడగడానికి ఆయన లేడు, చెప్పడానికి అన్నపూర్ణ లేదు. వీళ్ళిద్దరూ ఎక్కడున్నారు? కలిసి లేరు, కోట్ల మందిలో తిరుగుతున్నారు. అక్కడ చచ్చిపోతే మనం బతుకంతేనర్రా, జాగ్రత్త పడండి. భూమి మీద స్థలం కన్ఫర్మ్ చేసుకోకండి, పరలోకంలో స్థలం కన్ఫర్మ్ చేసుకోండి. అందుకే క్రీస్తుకు భూమి మీద తలవాల్చడానికి నివాసం లేదు.
ఓకేనా? మరి పరలోకం మనం వెళ్ళడానికి ప్రయత్నిద్దామా? ఒక చిన్న ఇల్లు, చిన్న బెడ్రూము, చిన్న వంటగది, చిన్న బాత్రూమ్. అమ్మయ్యా నా ఇల్లు, ఇల్లుని చూసి ఎంత పొంగిపోతున్నావు బిడ్డ. నీ ఇల్లుని చూసి ఎంత పొంగిపోతున్నావు. మాది 3 బెడ్రూమ్ ఫ్లాట్ అండి. అంట 3 బెడ్రూమ్లు ఉన్నాయట. అంటే వంటగది మళ్ళా వేరు, 3 బెడ్రూములకి బాత్రూములు వేరు. ఎంత గొప్పగా చెప్పుకుంటారండి. ఏదోనండి మాకు అలాగా హెచ్పి కాలనీలో ఒక సైటు, ఒక బిల్డింగ్ ఉందండి మాకు. అమలాపురంలో ఒక బిల్డింగ్ ఉందండి మాకు. ఉన్నాయండి దగ్గర 4-5 బిల్డింగ్లు ఉన్నాయండి. మరి చెప్పకూడదు కానండి. ఆ దేవుడు దయవల్ల, నీ మొఖం దేవుడిదే ఇటు. మరలా నీ దరిద్రం వల్ల ఇవన్నీ సంపాదించుకొని బ్రతుకు కాలాన్ని పాడు చేసుకున్నావు నువ్వు. నీ కాలం అంతా వీటి కోసమే వెచ్చించావు. ఆ ఇల్లు కట్టాలి, ఈ ఇల్లు కట్టాలి, ఆ ఇల్లు కట్టాలి, ఆ ఇల్లు కట్టి చివరి ఇల్లు కట్టి వచ్చేసరికి మొదటి ఇల్లుకి స్లాబ్ మొక్కలు ఊడిపోతుంటాయి. దీనికి మళ్ళీ రిపేరు. నువ్వు ఇలాగ ఇల్లు కట్టుకొని రిపేర్ చేసుకుంటూ నీ ఇల్లు డెడ్ అయిపోద్ది, టప్పున పడిపోతావు. వద్దు, భూమి మీద కన్ఫర్మేషన్ ఏమీ చేసుకోకు. నీ చదువు కన్ఫర్మేషన్ కాదు, నీ వాళ్ళు కన్ఫర్మేషన్ కాదు, నీ డబ్బు కన్ఫర్మేషన్ కాదు, ఏది నీకు స్థిరం కాదు భూమి మీద. స్థిరమైనది దేవుని దగ్గర తన పిల్లల కోసం దేవుడు యేసుక్రీస్తు ద్వారా కట్టించిన నివాసాలు. స్థలములు సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వస్తాను, మరలా నేను వస్తాను. ఎందుకంటే మీకు తోవ తెలీదు. ఆకాశంలోకి వెళ్తే సముద్ర మధ్యకు వాడెళ్తే ఒడ్డు తెలీదు. చుట్టూ ఆకాశం లాగా సముద్రాన్ని కమ్మేసి ఉంటుంది. సముద్రంలోకి వెళ్ళారనుకోండి, ఒడ్డు దాటిపోయి దూరంగా అక్కడ మీకు కొండలు కానీ ఇల్లులు కానీ కనపడవు, చుట్టూ సముద్రమే. అలాగే అంతరిక్షంలోకి వెళ్ళావు అనుకో, ఏమేం కనపడవు. ఏయో పెద్ద పెద్ద గుండ్రాలు దిమ్మల్లాట తిరుగుతుంటాయి ఏ గ్రహాలు. నీకు అక్కడ టాటా చెప్పినోడు ఉండడు, పలకరించినోడు ఉండడు, నిన్ను క్రాస్ చేసే బండి ఉండదు. అనంతం, అగమ్య గోచరం. దేని మీద ఆశ పెట్టుకొని బతుకుతున్నావు? వద్దు, మర్చిపోండి, మర్చిపోండి. దేవుణ్ణి మీ జ్ఞాపకాలలో 24 గంటలు ఉంచుకోండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ.